కేవలం రిగ్గింగ్ ద్వారానే గత ఎన్నికల్లో కింజారపు ఫ్యామిలీ గెలిచిందన్నారు చక్కలి వైసీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీను. ఈసారి కింజారపు ఫ్యామిలీ ఆటలు సాగవన్నారాయన. జగనన్న ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మాకు ఎర్రనాయుడు మీద కానీ అచ్చెన్నాయుడు మీద కానీ వాళ్ళ కుటుంబాల మీద నేటికి ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి అనుభవంలో వాళ్ళకి రౌడీజం, గూండాయిజం, దాదాగిరితో, హత్యా రాజకీయాలతో రిగ్గింగ్లు చేసి గెలిచినటువంటి ఆయన. ఒకసారి మీరు చరిత్రలో తీసుకోండి. నేను ఎంపీగా పోటీ చేస్తే 6,000 తేడాతో పోయాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2019లో జస్ట్ 4,500 ఓట్ల తేడాతో పోయినాడు. ప్రజలే మా పక్షాన లేకపోతే మేము ఇంత లెస్ మెజారిటీతో పోతామా? ఏంటి కారణం? కేవలం వాళ్ళ రౌడీజం, గూండాయిజం, రిగ్గింగ్.